पुराने शहर में पिछले 5 रोज से जीएचएमसी वर्कर्स हड़ताल पर हैं, जिसका असर शहर की सफाई पर पड़ रहा है, लेकिन हुकूमत के कान पर जूं भी रेंगती नजर नहीं आ रही है। फलकनुमा तथा शमशीरगंज आज जीएचएमसी वर्कर्स ने सीआईटीयू के साथ चीफ मिनिस्टर किरण कुमार रेड्डी की शव यात्रा निकाली और एहतजाज किया। इस मौके पर मीडिया से बात करते हुए मुलाजमीन ने हुकूमत से अपील की कि उनकी तनख्वाहों को 12,500 रुपये किए जाएं और हुकूमती स्कीमात के तहत उन्हें भी फ़ायदा पहुंचाया जाए। దూరం ఉండరామా, చీరా కాలిపోతుంది। మున్సిపల్ కార్మికుల 5వ రోజుకు సమ్మె జరుగుతూ ఉంది। ఈరోజు పాత నగరంలో అన్నై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె కొనసాగుతుంది। ఈ సమ్మెలో అన్ని సంఘాలు ఏ2సి సిఐటియు మిగతా సంఘాలను కలుపుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో దిగడం జరిగింది। కనీస వేతనం 12,500 రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎం ఫోరెన్ ఫండ్ను తక్షణమే రిలీజ్ చేయాలని, అట్లాగే వాళ్లకు మంత్లీ ఒక జత బట్టలు గాని సబ్బులు గాని, అట్లాగే కార్మికులు శ్రమ తగ్గట్టు వేతనం ఇవ్వాలని మేము ఈ రోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో పాత నగరంలో పెద్ద ఎత్తున సమ్మె కొనసాగుతూ ఉన్నది। ఈ గవర్నమెంట్ దింబడే తక్షణమే స్పందించాలని, సన్నిచ్చని ఎడల కార్మిక సంఘాలను అందరిని కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ భవనాన్ని ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం।